कसुमूर दर्गालो गंध महोत्सव कार्यक्रम वैभवंगा जरिगिंदी। ई कार्यक्रमानिकी सर्वेपल्ली एम्मेल्ये काकानी गोवर्धन रेड्डी हाजरयारु। ఈ సందర్భంగా ఆయన గంధాన్ని తీసుకుని సమాధులకు లేపనం చేశారు। కోవిడ్ నిబంధనలను పాటిస్తూ గంధ మహోత్సవాన్ని నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు। వర్షం ఉన్న భక్తులు మాత్రం దర్గాకు చేరుకుని గంధ మహోత్సవాల్లో పాల్గొన్నారని ఆయన చెప్పారు। Bye bye, down 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 down। Hey, perfect। Sir, need you need you। కసుమూరు మస్తాన్ స్వామి దర్గాలో గంధ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ రోజు మనం సాంప్రదాయ పద్ధతిలో ఈ గంధ మహోత్సవాన్ని నిర్వహించుకున్నాం। గంధ మహోత్సవం నిర్వహించుకోవడానికి అర్హులైనటువంటి మతవనిలు వక్ఫ్ బోర్డ్ అధికారులు స్థానికంగా ఉండేటువంటి నాయకులు ప్రజలు భక్తులు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారం అందించారు। వాళ్ళందరికీ పేరు పేరున ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈరోజు మనం కోవిడ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయాన్ని మధ్యలో నిలిపివేయకూడదని సాంప్రదాయ పద్ధతిలోనే ఈ రోజు గంధ మహోత్సవాన్ని నిర్వహించుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకొని అధికారులతో సమీక్షించి వర్షానికి సంబంధించి కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా సరే ఈ రోజు విజయవంతంగా సమర్థవంతంగా సాంప్రదాయ రీతిలో గంధ మహోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది। కాబట్టి తప్పనిసరిగా మస్తాన్ బాబా ఆశీస్సులు ప్రజల మీద ఉండాలని రాబోయేటువంటి గంధ మహోత్సవం నాటికి కోవిడ్ లాంటి రుగ్మతలన్నిటికీ ప్రజలు దూరమై సుఖ సంతోషాలతో ఆడంబరంగా ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చే గంధ మహోత్సవాన్ని నిర్వహించుకునేందుకు మస్తాన్ బాబా అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్రార్థిస్తూ ప్రత్యేకించి ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలిగించాలనేటువంటి ఆయన దీవెనలు ఏలవేళ అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ